ఇప్పుడు మనకు క్యాబ్ కానీ ఎన్ఆర్సీ కానీ యువతలో ఎంతమందికి తెలుసు అనేది విషయాన్ని మనం తెలుసుకోవడానికి వెళ్తున్నాం. చూద్దాం సొసైటీలో ఉన్న యువత ఎన్ఆర్సీ మీద కానీ క్యాబ్ మీద కానీ ఎంత అవగాహన ఉంది, వాళ్ళకి ఎన్ని విషయాలు తెలుసు అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. క్యాబ్ క్యాబ్ గురించి ఐడియా ఉందా? క్యాబా క్యాబా ఇప్పుడు దేశం మొత్తం లొల్లి లొల్లి అవుతుంది, ప్రతి పేపర్లో వస్తుంది, ప్రతి టీవీ ఛానల్లో వస్తుంది. అది మీద ఇంట్రెస్ట్ పెట్టారు ఎవరు? ఇంట్రెస్ట్ ఎవరన్నా చూసే పేపర్లో ఆ గన్ని కనిపిస్తే సోదరా భయ్ అని చెప్పి తీసేస్తారు అంటే, కానీ మీ ఇంట్రెస్ట్ పెట్టి ఎవరు చదవాలన్నా? కానీ దేశం మొత్తం నడుస్తుంది, మీకు ఐడియా లేదా? క్యాబ్ అంటే ఐడియా ఉందా? క్యాబ్ అంటే ఏంటో తెలుసా? క్యాబ్ అంటే ఏంటో తెలుసా? క్యాబ్ అంటే కార్. కార్ కార్ క్యాబ్ క్యాబ్ అంటే కార్ కార్ క్యాబ్ అంటే ఓకే. ఎన్ఆర్సీ అంటే తెలియదు. క్యాబ్ క్యాబ్ అంటే ఏంటి? క్యాబ్ మనకి ప్రస్తుతానికి ఏం దొరకకపోతే క్యాబ్ బుక్ చేసుకుంటాం మనం. క్యాబ్ అంటే అంతే సేమ్ ఎక్కువ మంది. ఇప్పుడు ఇప్పుడు ఇంత దగ్గర ట్రావెలింగ్, ఇప్పుడు మనము ఒక దగ్గరకు పోవాలంటే క్యాబ్ బుక్ కావాలి, బుక్ చేసుకుంటారు. నా ఒపీనియన్, ఇప్పుడు నైట్లో ఎప్పుడైనా సింగిల్గా ఉన్నామని ఆటోస్ లేకపోయినా నైట్లో ఏదైనా క్యాబ్ బుక్ చేసుకో, ఊబర్ యాప్ బుక్ చేసుకుంటారు, అలా క్యాబ్ బుక్ చేసుకుంటారు, సేఫ్టీ వెళ్ళిపోతారు. ఏం ప్రాబ్లం? ఎన్ఆర్సీ అంటే ఇప్పుడు దేశం మొత్తం ఫైట్స్ అవుతున్నాయి కదా, ఎన్ఆర్సీ అంటే ఎన్ఆర్సీ ఫైట్ అవుతుంది. దీనికోసం దీనికోసం ఫైట్ నో ఐడియా. పబ్జీలో ఫైటర్స్ గేమ్ ఆడుతున్నారు కదా, ఇప్పుడు దేశంలో కూడా చాలామంది చాలామంది ఫైట్ చేస్తున్నారు. అవును అవునా? ఎందుకు చేస్తున్నారు? మన కోసం, మన సేఫ్టీ కోసం వాళ్ళు ఉంటుంది ఫైట్ చేస్తుందా? ఓకే. ఎన్ఆర్సీ ఇప్పుడు గొడవలు అవుతున్నాయి కదా, చాలా పెద్ద గొడవలు అవుతున్నాయి, అది ఎన్ఆర్సీ దేశాలు కొట్టుకుంటున్నాయి. దాని గురించి మీకేం అవగాహన? మాకేం తెలియదు, మేము ఇక్కడ ఉంటాం, అక్కడ కాస్త మీ ఇక్కడనే ఉంటారు, కానీ ఆ విషయాల మీద మీకు ఎంత అవగాహన ఉంది? మాకేం లేదు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు పోరాటాలు చేస్తున్నారు అదన్న ఐడియా ఉందా? ఇప్పుడు ఎవరి గురించి చెప్పండి? పేపర్ చూడండి. మీది కాలేజ్ ఏమైనా అయిందా స్వామి? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్? మనకి క్యాపిటల్ ఏదో తెలుసు. క్యాపిటలా? అది తెలియదు. క్యాపిటల్ తెలియదు, తెలియదు. రాజధాని చెప్పరా? రాజధాని ఏమంటారు? రాజధానియా? రాజధాని అంటే ఏది అదుకోలేం సార్ మేము. లైట్ ఏమన్నా తెలుసా? లైట్ అంటే క్యాపిటల్ అబ్బా, హైదరాబాద్ కానీ సంథింగ్ ఉంటాయి కదా అలాంటివి. క్యాపిటల్ అంటే ఏ ఏరియా అనుకుంటారు? క్యాపిటల్ అంటే ఏంటిది? క్యాపిటల్ అంటే క్యాపిటల్ అంటే హైదరాబాద్. క్యాపిటల్ మీనింగ్ అర్థమైతే చెప్తూ వెళ్తాం. థ్యాంక్ యూ. క్యాబ్ అంటే ఏంటి? అర్థం కాలే. క్యాబా క్యాబా క్యాబ్ క్యాబ్ అంటే ఏంటి? క్యాబ్ ట్యాక్స్. సిఏబి 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 క్యాబ్ అంటే ట్యాక్స్, అదే కార్. అది కాదు, ఆ క్యాబ్ కాదు, ఒక సంస్థ ఉంది అది, క్యాబ్ అనేది ఒకటి ఉంది. ఓకే, మీ ఒపీనియన్ క్యాబ్ అంటే ఏంటిది అది చెప్పండి. క్యాబ్ అంటే క్యాబ్ అంటే మా కార్ ట్యాక్స్ తప్పించి ఇంకేం తెలియదు క్యాబ్ అంటే. ప్రస్తుతం ఎన్ఆర్సీ ఎన్ఆర్సీ అంటే తెలుసా? అది కూడా తెలియదు. ఓకే, ఎన్ఆర్సీ గురించి కానీ అంటే ప్రస్తుతము ఎన్ఆర్సీ అంటే ఒక ట్రస్ట్ అని విన్నట్టున్నా. ట్రస్ట్ అనే విన్నట్టున్నా. ట్రస్ట్ 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 అంటే ఎన్ఆర్సీ అంటే పిల్లవాళ్ళకి ఇది అది ట్రస్ట్ చదివిపించడం మీద అది విన్నట్టున్నా. అంతే చెప్పింది అంటే ఎన్ఆర్సీ అంటే ఒక మామూలు పెద్దవాళ్ళు ఉండి వాళ్ళని పిల్లల్ని దత్తా తీసుకొని గవర్నమెంట్ స్కూల్ వాళ్ళని వాళ్ళని చదివిపించడం ఇది అదా నిన్న. ఇంకా కొన్ని ఉంటాయి ఐడియా లేదు స్వామి.
ఎన్ఆర్సీ అంటే ఏంటి? క్యాబ్ అంటే ఏంటి? క్యాబ్ అంటే కారు, అంతే కా క్యాబ్ అంటే అదే అన్న. దానివల్ల చెప్పు ఏదో పెట్టుకున్నావు. సొసైటీ అంటే ఏంటి? సొసైటీ అంటే మంచిది, సొసైటీ మంచిగా ఉండాలి. సొసైటీ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి? సొసైటీ అంటే పీపుల్, ఇక డైలీ కల్చర్ అవన్నీ. ఇక సొసైటీ అంటే కల్చర్, ఇండస్ట్రీ చెప్పుకుంటా. సొసైటీ అంటే ఏంటి అసలు? ఇండస్ట్రీ, ఇండస్ట్రీ అదే అగ్రికల్చర్ ఉంటారు కదా, అండ్ ఫార్మర్, బ్యాంక్ ఎంప్లాయీస్, పోలీస్, మిలిటరీ, ఆర్ కొంతమంది మన అవర్ విషయం ఉంటాయి కదా, మన గోల్ బట్టి ఉంటుంది. సొసైటీ అంటే పబ్లిక్ అన్న, పబ్లిక్ సొసైటీ అంటే పబ్లిక్, పబ్లిక్ పైన డిపెండ్ అయి ఉంటుంది అన్న. ఒక ఏరియాలో ఎవరైనా పీపుల్స్ లివ్ చేసి అందరు లివ్ చేస్తుంటే దాన్ని సొసైటీ అంటారు. సరే, ఒక ఏరియాలో పీపుల్ అందరు లివ్ చేసే వాళ్ళని సొసైటీ అంటారు. ఎవరైతే పీపుల్స్ లివింగ్ చేస్తున్నారో వాళ్ళని సొసైటీ అంటారు. ఓకే, సొసైటీ మీద మీ ఒపీనియన్, సొసైటీ మీద మీ ఒపీనియన్? ఒపీనియన్ అంటే ఏం లేదు, కొన్ని బ్యాడ్ ఉంటాయి, కొన్ని గుడ్ ఉంటాయి, అట్లా అని. ఓకే, లేదంటే యూత్ వల్ల ఏమైనా యూజ్ ఉందా? కొన్ని కొన్ని చెడ్డ విషయాలు మంచి విషయాలు తెలుసుకోవాలి, ఎందుకంటే ఫ్రెండ్స్ వల్లనే మనకి లైఫ్ జరుగుతుంది. ఎందుకంటే మనం కాలేజ్కి వచ్చినాం అనుకో, ఇంట్లో కూర్చున్నా బోర్ వస్తుంది, కాలేజ్ వస్తే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే ఇంట్లో ఉంటే నువ్వు పనుకుంటావు, కాలేజ్ వస్తే కొంచెం మేల్కుంటావు. వీళ్ళు మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు, ఫ్రెండ్స్ అంటే కాలేజ్ అంటే మంచిది. ఓకే, మీకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో ఎంతమందికి తెలుసు? స్వాతంత్రం 1947 వచ్చింది. డేట్ గుర్తులేదండి, ఇయర్ ఆగస్ట్ 1947. క్యాపిటల్ అంటే ఏంటి? మనకు క్యాపిటల్ ఏది? మన క్యాపిటల్ తెలంగాణ, హైదరాబాద్. తెలంగాణ హైదరాబాద్, హైదరాబాద్ తెలంగాణకి హైదరాబాద్ క్యాపిటల్ అన్న. దేశానికి? ఇండియాకి. ఇండియాకి ఢిల్లీ అనుకుంటా. ఢిల్లీ. ఓకే, సోషల్ యాక్టివిటీ అంటే ఏంటి? సోషల్ మీడియా అలా. ఇగో ఇవే మీవి? ట్విట్టర్, ఫేస్బుక్. ట్విట్టర్, ఫేస్బుక్, టిక్టాక్. ఇప్పుడు ఏమైనా ఇష్యూ ఉంటే దాన్ని లీక్ చేయడం, లీక్ చేసి ప్రజలకు తెలియని చేయడం. ఇంకా అంటే ట్విట్టర్, ఫేస్బుక్ ఇదే. ఓకే, యూత్ వల్ల ఏమైనా యూజ్ ఉందా సొసైటీలో? ఉందన్నా యూత్, కొన్ని యూత్లు కలుస్తున్నాయి కానీ మంచి పేరు వచ్చేది. ఏ కార్యక్రమం చేయాలన్నా యూత్ కావాలన్నా ఒక యూత్ ఒక సపోర్ట్ ఉంటే ఏం కాదు. కానీ యూత్ సింగిల్గా ఎంత చేస్తాడన్నా? ఒక్కటి సింగిల్ ఉన్నాక ఎంత ఎంతగానో మంది చేస్తావు. ఒక యూత్ ఉంటే, ఒక కమెండేషన్ ఉంటే ఏదైనా చేయొచ్చు. యూత్ అందరూ కాషన్స్ ఉన్నాయి ఇప్పుడు దానికి. ఇట ఒక యూత్, కొన్ని యూత్లు కలుస్తేనే కానీ ఇప్పుడు గెలిచేది ఒక్కరైనా. కొన్ని యూత్లు అనేది సపోర్ట్ చేస్తే ఒకరికి చేయవచ్చు, క్రియేట్ చేయొచ్చు. ఒక గొడవ ఉంది అనుకో, ఇప్పుడు ఒక్కటి వంట కొట్లాడలేము, యూత్ పిలిస్తే యూత్ ఎంతో మంది అని వస్తారు. సోషల్ యాక్టివిటీ అంటే ఐడియా ఉందా? లేదు. సోషల్ యాక్టివిటీ అంటే ఏమన్నా తెలుసా అని? తెలియదు. సోషల్ యాక్టివిటీ అంటే ఇది ఏమంటారు అంటే సోషల్ యాక్టివిటీ అంటే ఏంటి? సోషల్ యాక్టివిటీ అంటే మనం చూస్తున్న వాళ్ళకి మనుషులు హెల్ప్ చేయడం. అదే ఇప్పుడు ప్రస్తుతానికి ట్రెండ్ ఏంటంటే గేమ్లో హెల్ప్ చేసుకోవడం, మా అమ్మ నాకు హెల్త్ మామ అని చెప్పేసి, అది సోషల్ యాక్టివిటీ. సోషల్ యాక్టివిటీ అంటే మనకు అందరికి సోషల్ కన్నీటి తెలిసేది సంబంధించింది. సోషల్ యాక్టివిటీస్ అంటే మనం కొందరికి హెల్ప్ చేయడం, కొందరికి హెల్ప్ చేయకపోవడం, మనకు అందరికి మంచిగా ఉండడం మీద. టిక్టాక్ వచ్చే నుండి ఇంకెక్కువ అయిపోయినాయి కొన్ని. సోషల్ యాక్టివిటీస్ అంటే గేమ్స్ ఎక్కువనే దాని, గేమ్స్ ఎక్కువనే దాంట్లో అయితే గేమ్స్. సోషల్ యాక్టివిటీ అంటే ప్రజాసేవ. మీ ఒపీనియన్ చెప్పు సోషల్ యాక్టివిటీ. ఓకే ఓకే, స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఆగస్ట్ 15 1947. స్వాతంత్రం అప్పుడే వచ్చింది, రిపబ్లిక్ డే మన జనవరి 26. అది భారత రాజ్యాంగం కదా, 1952 అంట, ఐ థింక్ అంటే ఐడియా లేదు. మన రాజ్యాంగం అమలులోకి వచ్చినది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్ట్ 15. ఓకే, ఇంకా అంతే. రిపబ్లిక్ డే 1950 జనవరి 26.
జనవరి 26. సోషల్ యాక్టివిటీ అంటే ఏంటి? సోషల్ యాక్టివిటీ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా, ట్విట్టర్ ఇవి. ఆడ ముందే కుమారు అదే భయ్యా సేమ్ ఇన్స్టా, ఫేస్బుక్, ఇంకా యూట్యూబ్. యూట్యూబ్లో మనకి సోషల్ యాక్టివిటీ అంటే ప్రజలకు హెల్ప్ చేయడము, అన్నం పెట్టడము, లేదంటే రోడ్ దాటియడము, అది కదా. ఇప్పుడు అంటే అసలు ఇప్పుడు అంటే యూత్గా మీరు ఎప్పుడన్నా సోషల్ యాక్టివిటీ చేసినరా? ఎలాంటిది చేసినారు? నేను ముసలి వాళ్ళకి హెల్ప్ చేసిన భయ్య, రోడ్ దాటడానికి హెల్ప్ చేసిన, ఇంకా కొంతమందికి యాక్సిడెంట్ అయినప్పుడు హెల్ప్ చేసిన, డబ్బులు ఇచ్చి, ఇంకా అంతే చాలా. అంటే మేము నైట్ అవుట్లు చేసినప్పుడు రోడ్ మీద ఎవరన్నా అమాయకంగా ఉంటే తాగి రోడ్ మీద పడిపోతే తీసుకెళ్ళి సైడ్కి కూర్చోబెడతాం, వాడు ఆకలితో ఉంటే బిర్యానీ ఇప్పిస్తాం, ఇంకా అతనికి ఏమన్నా జోబులో మనీ లేకపోతే మనీ ఇస్తాము, హెల్ప్ అయితే ఇస్తాం భయ్య, అలా డొనేషన్ అమ్ముకోతాము మంత్ మంత్లీ. అనాథ పిల్లలది ఆశ్రమం ఉంటుందా, అక్కడక్కడ వెళ్తాం, మొన్న దుప్పట్లో వంచినాం, చేస్తాం భయ్య ఇంకా అట్లాంటివి.